తెలంగాణలో గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు ఉత్తర్వుల జారీ కేసీఆర్ పొలిటికల్ గేమ్ లో భాగమేనా కేంద్రాన్ని ఇరుకును పెట్టేందుకే ఆయన రిజర్వేషన్ల పెంపు అస్త్రాన్ని సంధించారా ఎస్టీ రిజర్వేషన్ అమలుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే వ్యూహమా రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాల వెనుక ప్రత్యర్థులను దెబ్బతీసే వ్యూహం ఉంటుంది ఇలాంటి విషయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముందుంటారని అంటూ ఉంటారు తాజాగా ఆయన మరోసారి సరైన సమయంలో రాజకీయ వ్యూహం పన్నారు ఇప్పటికే కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా జాతీయ పార్టీ ప్రకటనకు సిద్ధమవుతున్నారు ఇక త్వరలో మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది ఈ క్రమంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన గిరిజనుల రిజర్వేషన్ల పెంపు హామీని తెరపేక తెచ్చారు కేసీఆర్ ఇందులో భాగంగానే నిన్న అర్ధరాత్రి దాటాక జీవో నెంబర్ ముప్పై మూడును జారీ చేసింది ప్రభుత్వం రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ ఉత్తర్వులు వెలువరించింది విద్య ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు అమలవుతాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది దీంతో రాష్ట్రంలో విద్యా ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు అరవై నాలుగు శాతానికి చేరాయి ఎస్సీలకు పదిహేను ఎస్టీలకు పది బీసీలకు ఇరవై తొమ్మిది ఈడబ్ల్యూఎస్కు కు పది శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి సీఎం శుక్రవారం యాదాద్రి పర్యటన ముగించుకుని ప్రగతి భవన్ కు వచ్చిన వెంటనే ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై సమీక్షా సమావేశం నిర్వహించి ఆమోదం తెలిపారు ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది కాగా రిజర్వేషన్ల శాతాన్ని యాభై నుంచి అరవై రెండు శాతానికి పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లు కేంద్రం వద్ద నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉంది ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపును అమలు చేసి తీరుతామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదని చెప్పిన కేసీఆర్ ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని ముమ్మరం చేశారు మరోవైపు మునుగోడు ఉప ఎన్నికల సమయం సమీపిస్తోంది ఈ సమయంలో ఒకవేళ కేంద్రం రిజర్వేషన్లకు ఆమోదించిన ఆ క్రెడిట్ టిఆర్ఎస్ సర్కార్కు దక్కుతుంది అందుకే ఇప్పుడు గిరిజనుల రిజర్వేషన్లను పది శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది మరి ఈ రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి